చెప్పే బల్లి కుడితిలో పడింది అన్నట్లు రోజు రచ్చబండ పెట్టి నీతులు చెప్పే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మాట మార్చారు. ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని తాను పెట్టిన గడువు సమీపించడంతో తూచ్ రాజీనామా చేసేది లేదు అని నాలిక మడతేశారు. నర్సాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు మొదటి నుంచి ప్రభుత్వానికి కొరుకుడు పడని విధంగా తయారయ్యారు. రచ్చబండ పేరుతో రోజు మీడియా ముందు కూర్చుని ప్రభుత్వ పనితీరుపై సీఎం వైఎస్ జగన్పై ఘాటైన విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ నియమావళిని ఉల్లంఘించినందున రఘురామపై అనర్హత వేటు వేయాలని గతంలోనే వైసీపీ లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేసింది. ఇటీవల ఆ పిటిషన్ను స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి పంపించారు. ఆ పిటిషన్ను విచారించి తనకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఆ సందర్భంగా రఘురామ మాట్లాడుతూ వైసీపీకి దమ్ముంటే తనపైన అనర్హత వేట వేయించండి అని సవాల్ విసిరారు. మీకు చేత కాకపోతే ఫిబ్రవరి 5వ తేదీన తానే తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తాను అని శపథం చేశారు. గడువు ముగిసిపోవడంతో మాట మార్చారు. ఫిబ్రవరి 5న తాను రాజీనామా చేస్తానని ఎక్కడా చెప్పలేదని 11వ తేదీ వరకు సమయం ఇచ్చానని వెల్లడించారు. 11వ తేదీ తర్వాత ఏం చేయాలనేది ఆలోచిస్తానని అన్నారు. మళ్లీ ఉప ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో ఆ షెడ్యూల్ చూసుకుని దానికి మ్యాచ్ అయ్యేలాగా తన రాజీనామాను ప్లాన్ చేసుకుంటానని కొత్త కథ వినిపించారు. ఇక నా వల్ల కాదు, నువ్వే రాజీనామా చెయ్యి అని సీఎం జగన్ చెబితే అప్పుడు రాజీనామా మొహాన పడేస్తానని చెప్పారు. ఎంపీగా ఉన్నాను కాబట్టే ప్రభుత్వం చేసే తప్పులను బయట పెడుతున్నానని, రాజీనామా చేస్తే ఎవరూ తన మాట వినరు అన్నారు రఘురామకృష్ణరాజు. ఇప్పటికీ తాను వైసీపీ సభ్యుడిగానే ఉన్నానని, ఎన్నికల్లో తన సొంత గ్లామర్తో నెగ్గానని వివరించారు. రాజీనామా ఎప్పుడు చేస్తామని వైసీపీ కార్యకర్తలు తనకు ఫోన్లు చేసి విసిగిస్తున్నారని వాపోయారు రఘురామ. రాజీనామా తప్పకుండా చేస్తానని, కానీ ఎప్పుడు చేయాలో తానే డిసైడ్ చేసుకుంటానని చెప్పారు.